అన్ని వ్యవస్థలను నాశనం చేశారు, ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు, వ్యవస్థల దిశ మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. మామూలు ఒకటి రెండు వ్యవస్థలు కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ రంగం ఈ రంగం అని కాదు, ఏ శాఖలో చూసినా సర్వం అస్తవ్యస్తం చేశారు. అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సంపద దోపిడీ, పన్నుల బాధుడు, స్కామ్ల కోసమే స్కీములు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి నష్టం జరిగింది. ఒక ఉదాహరణ, ఒక 10 విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నా, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. రాష్ట్ర రాజధాని నిర్మాణం ఆపి నిలిపేశారు, బ్రాండ్ని నిర్వీర్యం చేశారు. ఆ రోజు ప్రపంచమంతా చర్చించారు, అమరావతి ఒక కొత్త నగరం వస్తూ ఉంది, ఈ దేశానికి కొత్త నగరాలు అవసరం, అలాంటి నగరాలకు అవసరం అమరావతి వచ్చినప్పుడు ఇది ప్రపంచంలోనే ఒక మేటైన నగరంగా తయారవుతుందని చెప్పి అందరూ ఆశించే పరిస్థితికి వచ్చారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఏం చెప్పారా, దేశం 100,00,000 కావాలి, ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ ప్రాజెక్టు డబ్బుల కంటే కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. అక్కడ 10,000 ఎకరాలు దగ్గర భూమి ఉంది, అది అమ్ముకుంటే ఫేజ్డ్ మేనర్లో ఈ రాజధాని కట్టుకోవచ్చు చెప్పే పరిస్థితికి వచ్చాం, వినకుండా చేసే పరిస్థితికి వచ్చారు. జీవనాడి పోలవరాన్ని ఎన్నోసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే పరిస్థితి రాదు. ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉంది. విభజన జరిగింది, పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు, పూర్తిగా కేంద్రం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు, అలాంటప్పుడు దీన్ని చేసుకోవాలని చెప్తే కడాన డయాఫామ్ వాల్, పోలవరంలో 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పీక్ సీజన్లో డిశ్చార్జ్ అవుతుంది, 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్. దేశంలో ఏ ప్రాజెక్టుకి ఇంత నీళ్ళు ఇంత వరద వచ్చే సమస్య లేదు. అలాంటి ప్రాజెక్టులు ఏజెన్సీని మార్చి, అదే మరి ఆఫీసర్లను మార్చి వర్షాలు వస్తే గాలి వదిలిపెట్టారు. దాంతో వర్షాలు వచ్చాయి, మొత్తం డయాఫామ్ వాల్ కొట్టుకోబోతే 2 సంవత్సరాలు పట్టించుకోలేదు, ఎప్పుడు పోయిందో తెలియదు వెడకు. తర్వాత సెంట్రల్ గవర్నమెంటు దానిపైన ఐఐటి హైదరాబాద్ నేస్తే వాళ్ళు చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే దానికి కూడా వితండ వాదం మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ ప్రభుత్వ టెర్రరిజంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా గండిపడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు వేరే రాష్ట్రానికి పారిపోయే పరిస్థితికి వచ్చారు, పెట్టుబడులు పెడతామని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విద్యుత్ రంగం, వీళ్ళు మాట్లాడుతున్నారు 129,000 కోట్ల రూపాయల నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క ఉదాహరణ సోలార్ విండ్, ఆ రోజు ఎక్కడికక్కడ అగ్రిమెంట్స్ ఉన్నాయి, అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్స్ ప్రకారం తీసుకునే బాధ్యత రాజ్యాంగంగా ప్రభుత్వం పైన ఉంటుంది, కావాలని తీసుకోబోతే కేంద్రం కూడా హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. కడాన కరెంటు తీసుకోలేదు, వాళ్ళు ఆ సోలార్ విండ్ ద్వారా వచ్చిన కరెంటు వీళ్ళకి ఇవ్వలేకపోయారు. కడాన కోర్టు ముట్టుకాయలేసి వాళ్ళకి ఇవ్వాలంటే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు బకాయిలు కట్టి, ఏదైతే క్యాపిటల్ పైన కెపెక్స్ పైన ఎప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దానిపైన 7 రూపాయల 25 పైసలో 7.5 రూపాయలు పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో కరెంటు కొన్నారు. ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచనతో, ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని, మొత్తం అతి ముఖ్యమైన రంగాన్ని 129,000 కోట్ల రూపాయలు అవినీతిలోకి, నష్టాల్లోకి తోసేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దాన్ని ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఈరోజు నిన్న కూడా మనం చూసాం,
ఒక్క రూపాయి ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేసి అవన్నీ రికమెండ్ చేస్తే ఇప్పుడు వినియోగదారులు దాని మీద భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒక వ్యక్తి తప్పుడు విధానాలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా వెంటాడతాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇసుక మన ఊర్లో దొరికే ఇసుక, ఆ ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఆధారపడినటువంటి ఈ ఇసుక పైన వ్యాపారం చేసుకున్నారు, దోపిడీ చేశారు, చిత్ర విచిత్రాలు చేశారు. మేము ఎన్నోసార్లు పోతే మన మీద కేసులు పెట్టారు. అంటే ఎంత దారుణంగా చేశారంటే పెద్ద ఎత్తున దగ్గర 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. దీంతో కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇకపోతే మధ్యమ దేశ నాకైతే అర్థం కాలేదు, ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఊహించాల ఈ మరి చేయగలుగుతారు కూడా నాయకులు. మొత్తం కబ్జాలు చేశారు. ఇక్కడ ఉండేవాళ్ళు చాలామందికి ఐడియా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటి కొంతమంది బలవంతంగా లాగేసుకుని వీళ్ళ బ్రాండ్స్ తయారు చేశారు, దానికి సీల్ కూడా